తెలంగాణ ఎన్నికల ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో ఉండదని ప్రెస్ అకాడమీ చైర్మన్ కోమినేని శ్రీనివాసరావు అన్నారు. ఆయన నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఎన్నికల ప్రభావం ఎలా ఉండబోతుంది అని ఛానల్ 9 అడిగిన ప్రశ్నకు తెలంగాణలో జనసేనకు డిపాజిట్లు గాలంతయ్యాయని ఏపీలో కూడా ఎంత మంది కట్టకొట్టుకుని వచ్చినా వారు వన్ సైడేనని కోమినేని సమాధానం ఇచ్చారు. ఏమీ ఉండదు. ఎందుకంటే అక్కడ పోటీలో ఉన్నవి ఏమేంటి? భారతీయ రాష్ట్ర సమితి పోటీ చేసినవి, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ మూడు అక్కడ ప్రధాన పార్టీలు. మిగతావన్నీ ఆటలు అరటిపండు. జనసేన వారు పోటీ చేశారు, ఏమైంది? మొత్తం 8 చోట్ల డిపాజిట్లు పోయింది. ఆ మూడు పార్టీలకి ఆంధ్రప్రదేశ్లో ఉనికి లేదు, అట్లాగే జనసేనకి ఉనికి లేదు. ఉనికి అంటే ఏదో 6% 5% ఉంది, అసలు ఉనికి లేదే కదా నా ఉద్దేశం. ఆ మూడు పార్టీలకి అయితే 1% 2% కదా. వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంపాక్ట్ చూపించేది ఏముంటుంది? పోనీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, కానీ ఇంకేం అవ్వలేదు కదా. అలాగే పోనీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటున్నారని చెప్పగలుగుతున్నారా? అక్కడ కాంగ్రెస్కి పరోక్షంగా మద్దతు ఇచ్చినా కూడా ఆ మాట చెప్పలేకపోతున్నారు కదా. పైగా ఎంత అప్రతిష్ట అండి, పిలవని పేరాంటికి వెళ్ళినట్టు నేను చూసి ఆశ్చర్యపోయా. గాంధీ భవన్కి తెలుగుదేశం జెండాలు తీసుకెళ్ళి ఎగరటమేంటి, ఆ గోల ఏంటి? వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఆశ్చర్యపోయే పరిస్థితి ఇస్తున్నారు. ఇంకో విచిత్రం ఏంటంటే, నేను ఒక వార్త సోషల్ మీడియాలో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అదేంటంటే ఆ ఎల్బీ స్టేడియం కూడా తీసుకెళ్తే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేసి వెనక్కి పంపించేశారని, ఇంకా ఏదో కొట్టి పంపించారని రాశారు. కానీ కొట్టి పంపించకపోయినా వెనక్కి పంపించడం అప్రతిష్ట కదా. అసలు ఇంతవరకు తెలుగుదేశం పార్టీ వారు ఖండించాలి, అయ్యా మేము ఎవరికి మద్దతు ఇవ్వట్లేదు, లేదు పలానా వాళ్ళకి మద్దతు ఇస్తున్నామని చెప్పొచ్చు, తప్పేం కాదు. అట్లా ఏం చెప్పకుండా వాళ్ళు ఇష్టమైనట్టు ఎవరు పడితే వాళ్ళు పార్టీ జెండాలను వాడుకోవటాన్ని ఏ పార్టీ అని అనుమతిస్తుందా? పైగా గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ వారు వెళ్ళటం ఏంటి, ఆ జెండా లోపటం ఏంటి, ఆ గంతులు వేయటం ఏంటి? దాంతో ఏమవుతుంది? రేవంత్ రెడ్డి గారు తన పని మానేసి ఆంధ్రప్రదేశ్లో జగన్ చంద్రబాబు గారి తరఫున పనిచేస్తారా, లేదా డబ్బులు పంపుతారా? ఆయన పని, ఆయన బోల్డ్ పని ఉంది. ఆయన ఇప్పుడు ఆయనకి వాళ్ళ విద్యుత్కు సంబంధించి 85,000 కోట్ల బకాయి ఉన్నట్లుగా ఆయన రివ్యూలో తేలింది అంటున్నారు. ఇప్పుడు దాని గురించి అదే వార్త మీరు గుర్తెచ్చుకోండి. గతంలో ఈ సోలార్ ఎనర్జీకి సంబంధించి ఒప్పందాల్లో బాగా హై రేట్స్తో కొన్నాడు చంద్రబాబు నాయుడు గారు. దాని మీద రివ్యూ చేస్తామంటే ఇంకేముంది, ప్రపంచమంతా మునిగిపోయిందని రాసిన వాళ్ళు ఇప్పుడేమో రాస్తున్నారు, తెలంగాణలో రేవంత్ వేట మొదలైంది. రేవంత్ వేట అంట, అక్కడ ఎమ్మెల్యే మాజీ, ఇప్పుడు మాజీ అయ్యాడు ఆర్మూర్ ఎమ్మెల్యే. ప్రాంతం గవర్నమెంట్ పడిపోయిందో లేదో, ఇంకా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశారో లేదో, ఆయన 2 కోట్లు 3 కోట్లు బకాయి ఉన్నాడని చెప్పి కరెంటు వాటర్ అన్నీ కట్ చేశారు. మరి దాన్ని కక్ష అంటారా, లేకపోతే నిజంగా చర్య తీసుకోవటమా? ఖచ్చితంగా నేనైతే చర్య తీసుకోవడం తప్పు కాదనంట. కానీ ఇక్కడికి వచ్చేసరికి కక్ష కక్ష అని విపరీతమైనటువంటి వ్యతిరేక ప్రచారం చేయటం, అక్కడేమో ఇదే పత్రికలు ఇదే తెలుగుదేశం మీడియా వేట మొదలైంది అని రాస్తున్నారు, టీవీల్లో చెప్తున్నారు. సో దీన్ని బట్టి ఆ తెలంగాణ ఫలితాలు ఇక్కడ ఎలాంటి ప్రభావం చూపు, ఖచ్చితంగా జగన్ గారు మరోసారి గెలవబోతున్నారు. పై ఇంకోటి కూడా అర్థం చేసుకోవాలి, కేసీఆర్ గారు 2 టర్ములు చేసిన తర్వాత ఇప్పుడు కూడా ఆయన వ్యూహాత్మక తప్పిదాలు చేయడం వల్ల, లేకపోతే హంగు వచ్చి ఉండేది అనేది మా బోటి వాళ్ళ అభిప్రాయం. ఆ వ్యూహాత్మక తప్పిదాల వల్ల తగ్గాడు, కొన్ని తగ్గినాయి, సరే అది వేరే విషయం, వాళ్ళ రాజకీయాలు ఆ కథ. కానీ దాని ప్రభావం అయితే ఇక్కడ ఉండదు అనేది నాకు స్పష్టం. ఇప్పుడు వీళ్ళు భ్రమపడుతున్న వాళ్ళు ఇంకేముంది, అక్కడ అక్కడ అయిపోయింది, అక్కడ ప్రభుత్వం పడిపోయింది కాబట్టి ఇక్కడ కూడా పడుతుంది అన్నాడు. నేను సరదాగా అంటున్నా, మరి ఆయన 2 టర్ములు చేశారన్న గుర్తుంచుకోవాలి. కానీ ఒడిశాలో 8 టర్ములు 5 టర్ములు చేస్తున్నాడు ఆయన, మరి ఆయన ఎట్లా చేయగలుగుతున్నాడు? మమతా బెనర్జీ 3వ టర్ము చేసింది, జ్యోతి బసు 23 ఏళ్ళు చేశారు, సిక్కింలో పవన్ చామ్లింగ్ అన్న ఆయన దాదాపు 35 ఏళ్ళు చేశాడు. సో అట్లా రాష్ట్రం ఇప్పుడు శివరాజ్ సింగ్ 5వ టర్ము మరి ముఖ్యమంత్రి పదవిస్తే చేసే అవకాశం ఉంది, లేదంటే 5వ టర్ము 4 టర్ములు కంప్లీట్ చేసినట్లు. కాబట్టి అన్ని సందర్భాల్లోనూ అట్లని కాదు, ఊరికే అయ్యా మీరు కంగారు కూడా మాకండి. ఒకవేళ కేసీఆర్ గారు ఏదో 1 టర్ముతో ఓడిపోలేదు, 2వ టర్ము కూడా చేశారు, అది కూడా గుర్తుంచుకోండి అని చెబుతున్నా. జగన్ గారు ఆయన చెప్పినట్టు 30 ఏళ్ళు అని చెప్పారు కదా, 30 ఏళ్ళు ఉండకూడదని ఏం లేదు కదా, ఉండొచ్చు. ఆయన ప్రభుత్వాన్ని జాగ్రత్త, ఈరోజు నేను ఒక్కటి చెప్పగలను, పాలనా సంస్కరణలు కానీ, అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, పరిశ్రమల్లో కానీ, వీటన్నిటిలో కూడా జగన్ గారి ప్రభుత్వం తీసుకొస్తున్న మార్పులు అభివృద్ధి నేను గతంలో ఎప్పుడు చూడలేదు. నేను తీర ప్రాంతం, మీకు మీ ఊరికే చెప్పండి, రామాయపట్నం మీ జిల్లాకు ఎంత దగ్గరలో ఉంది, ఎంత బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది, మెడికల్ కాలేజీలు ఎన్ని వస్తున్నాయి, కొప్పర్తి ఇండస్ట్రియల్ ఎస్టేట్ సంగతి ఏమిటి, అచ్యుతాపురం ఇండస్ట్రియల్ సంగతి ఏమిటి, శ్రీసిటీలో కొత్తగా వస్తున్న పరిశ్రమల సంగతి ఏమిటి, ఇవన్నీ నేను చెప్పుకుంటూ పోతే మీరు రాయలేరు, చూపించలేరు. కాకపోతే విషయం చెబుతున్నాను.